ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈ మాటలు వింటున్న మీకు నా దేవుడి దినమంతా కృపనిచ్చి నడిపించును గాక ఆమేన్ కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం యెహోవా నీవే నా స్వాస్థ్య భాగము నీవే నా స్వాస్థ్యమును కాపాడుచున్నావు ఆమేన్ దావీదు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు దావీదు గొప్ప మహారాజు దావీదుకి రాజరికం ఉంది రాజ్యం ఉంది వెండి బంగారాలు ఉన్నాయి ఆస్తి అంతస్తులు ఉన్నాయి పిల్లలు బంధు బలగాలు అన్నీ ఉన్నాయి కానీ దావీదుకి ఎన్నో రకాల స్వాస్థ్యాలు ఉన్నప్పటికీ దావీదు వాటన్నిటిని పక్కన పెట్టి యెహోవాయే తనకు స్వాస్థ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు ఈ భూలోకంలో ఉన్న స్వాస్థ్యాలన్నిటిని దేవుడే కాపాడుతున్నట్లుగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కాపుదల లేకపోతే మనమైనా మన పిల్లలైనా మన కలిగినది ఏదైనా కాపాడబడవని సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రైజ్ ది లార్డ్ దేవుడిచ్చే స్వాస్థ్యాలు రెండు రకాలుగా ఉన్నాయి మొదటిది ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం అవేంటంటే దేవుడు మనకిచ్చిన రక్షణ ఆత్మాభిషేకం సంఘ సహవాసం దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం శాంతి సమాధానాలు సంతోషం దేవుడు మనకిచ్చిన ప్రార్థన జీవితం దేవుని మీద మనకున్న నిరీక్షణ ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాలే వీటిని పాడు చేయాలని సాతానుగాడు శతప్రయత్నాలు చేస్తాడు కానీ దేవుడు ఆత్మ సంబంధమైన ఈ స్వాస్థ్యాన్ని కాపాడతాడు అనే ధైర్యం విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆమేన్ రెండవదిగా ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం అవేంటంటే ఇల్లు పొలాలు స్థలాలు భార్య పిల్లలు ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన స్వాస్థ్యాలే వీటన్నిటిని ప్రభువే కాపాడాలి యోబుకు యోబు కుటుంబానికి యోబుకు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచి వేసినట్లుగా ఆయన మనకు కలిగిన సమస్తము చుట్టూ కంచి వేయాలి ఆయన కాపాడకపోతే కాపాడడానికి కావలి కాసేవారు మేల్కొని ఉండడం కూడా వ్యర్థమే ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించినప్పుడు యెహోషువా గోత్రాలన్నిటికీ స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు కానీ లేవి గోత్రానికి స్వాస్థ్యాన్ని పంచలేదు ఎందుకంటే దేవుడే వారికి స్వాస్థ్యంగా ఉండాలని దేవుడు సెలవిచ్చాడు గనుక మరి సేవకులకు ఈ భూలోక సంబంధమైన వేవి కూడా స్వాస్థ్యంగా ఉండకూడదు అలాగే విశ్వాసులకు కూడా ఇవే నా స్వాస్థ్యం అనుకున్నట్లుగా ఉండకూడదు దేవుణ్ణి స్వాస్థ్యంగా పెట్టుకున్న వాళ్లే ధన్యులుగా మార్చబడతారు దావీదు ఈ తలంపు కలిగి ఉండడం వల్లే దేవుని సన్నిధికి ఎంతగానో ఖర్చు చేశాడు వెర్రివాణిలాగా నాట్యమాడుతూ వచ్చాడు దేవుని సన్నిధిలో నిత్యం ఉండాలని కోరుకున్నాడు మరి ఈ దినాలను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధికి వస్తే ఎప్పుడు ముగిస్తారా వెళ్ళిపోదామని చూసేవారే ఎక్కువ దేవునికి ఏదైనా చేస్తే చాలా మంది ఆనందంగా చేయలేరు మేమిన్ని ఇబ్బందుల్లో ఉంటే దేవునికి కూడా ఇవ్వాలా అన్నట్లుగా వారి స్వాస్థ్యం అంతా ఇచ్చినట్టుగా బాధపడిపోతారు ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు దేవుణ్ణి స్వాస్థ్యంగా పెట్టుకుంటే కొన్న ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని ఈ లోక సంబంధమైన స్వాస్థ్యాన్ని దేవుడే కాపాడుతాడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి వజ్రాన్ని చూస్తే చేతిలో ఉన్న బొగ్గును పడేసి వజ్రం కోసం పరిగెడతాడు అలాగే ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి పరసంబంధమైన స్వాస్థ్యం కొరకు ప్రాకులాడే వ్యక్తిగా ఉండాలి ఇశ్రాయేలీయులు దేవుడిచ్చిన ఆ స్వాస్థ్యాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ వచ్చారు మరి నీవు కూడా దావీదు వలె దేవుణ్ణి స్వాస్థ్యంగా చేసుకుని దేవుని కొరకు జీవించగలిగితే నా దేవుడు పరలోక రాజ్యంలో చేరేంత వరకు కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఎన్ని అపాయాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఎంతటి శత్రు భయాలు నీకు ఎదురైనా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఘనమైన గొప్ప దేవుడవు శక్తి కలిగిన దేవుడవు ప్రభా
నీ అపారమైన ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఈ దినాన నీ మాటలు వినని బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా, నీ బిడ్డలకు స్వాస్థ్య భాగంగా మీరు అయి ఉండాలి తండ్రి. నీ బిడ్డలకు కలిగిన స్వాస్థ్యం అంతటిని మీరే కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. అయా తండ్రి, నిన్ను స్వాస్థ్యంగా పెట్టుకుని నీ పరలోక మహిమలు ప్రవేశించేంత వరకు ప్రభా నీ బిడ్డలను తండ్రి చేయి విడిచిపెట్టకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం. మహిమ మీరు పొందుకొనండి. దినమంతా నీ బిడ్డలను మీరు నడిపించండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి. సమస్యలన్నిటిపై విడుదల కలుగు చేసి అయా నీ బిడ్డలకు గొప్ప నెమ్మది, ఆదరణ, క్షేమం, ఆశీర్వాదం మీరు కలుగు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.